వెల్కమ్ టు స్వామి ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ 2047కు సంబంధించి మన యొక్క సర్వే ఫామ్ అనేది ఇప్పుడు పూర్తి చేయవలసి ఉంది. అందరూ తప్పనిసరిగా దీన్ని పూర్తి చేసి సర్టిఫికేట్ పొందే విధానం ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. గమనించినట్లయితే ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఇట్లా ఒక కెమెరా బొమ్మ కనబడుతుంది. దాని మీద మీరు క్లిక్ చేయాలి. అయితే దీనికి ముందు ఏం చేయాలంటే మీకు వారు ఒక క్యూఆర్ కోడ్ అనేది మీకు చూపించడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ని మీరు ముందుగా స్క్రీన్ షాట్ తీసుకోండి మీ మొబైల్లో. ఆ క్యూఆర్ కోడ్ కూడా ఏదనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇది క్యూఆర్ కోడ్ వారు మనకు షేర్ చేసినటువంటి క్యూఆర్ కోడ్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ మొబైల్లో ఉంచుకోవచ్చు, లేకపోతే వేరే వారికి షేర్ చేసి వారి ఫోన్ ద్వారా మన ఫోన్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ ఆప్షన్ ద్వారా స్కాన్ చేయొచ్చు. సరే, ముందుగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవటం ఉత్తమము. మనము ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ 2047 మన యొక్క ఆలోచనలు సలహాను కూడా మన ప్రభుత్వం వారు కోరుతున్నారు. మీరు ఈ సర్వే చేసేటప్పుడు మొదట ఇక్కడ కెమెరా ఉంది, ఈ కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ కెమెరా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా కెమెరా ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు, లేదా మీరు ఆల్రెడీ లేదా మీ మొబైల్లో ఆల్రెడీ స్క్రీన్ షాట్గా ఉన్నటువంటి దాన్ని కూడా మీరు చూపించుకొని ఇక్కడ దీన్ని స్కాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా దీని మీద ఒకసారి టచ్ చేసి సెర్చ్ మీద కొడితే ఆ యొక్క వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లోడింగ్ డేటా అంటుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ సర్వేలో ఇక్కడ రెండు పార్ట్లు ఉంటాయి, పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటుంది. మీరు ఇక్కడ లాంగ్వేజ్ కూడా మీరు మార్చుకోవచ్చు, తెలుగు ఇంగ్లీష్ ఉంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీరు ఆల్రెడీ డిఫాల్ట్గా తెలుగులో ఉంది, ఇంగ్లీష్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఈ సర్వేలో భాగం వన్లో పేరు, చరవాడి నెంబరు, జిల్లా, వయసు, జెండర్, వృత్తి, ఈమెయిల్ అనేది మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ పార్ట్ టూ అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మూడు మూడు. ఇందులో కనీసం మూడు సెలెక్ట్ చేసుకోవాలి, మీ ఇష్టం వచ్చిన ఏవైనా మూడు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసిన మూడు ఇక్కడ చూపిస్తాయి. వీటిని ఏదైనా మాడిఫై చేసుకోవాలి మళ్ళీ క్లిక్ చేసి బాక్స్లో మళ్ళీ ఒకసారి అన్చెక్ చేయొచ్చు, అన్బాక్స్ చేయొచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకొని అవి ఉంచాలంటే కనీసం క్రింది వాటిలో మూడింటిని ఎంపిక చేసుకోవాలన్నాడు. అన్నిటికి సంబంధించి ఈ విధంగా మూడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీంట్లో కూడా కనీసం మ్యాటర్ అనేది మీ సొంత ఆలోచనలు, ఇంకా అడిషనల్ సలహాలు కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి తప్పనిసరిగా. ఓకే, మీరు ఈ విధంగా పార్ట్ వన్లో మీ వివరాలన్నీ ఈ విధంగా పూర్తి చేసుకొని ఈమెయిల్ అనేది అది ఆప్షనల్ అండి, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మూడు మూడు ఆన్సర్లు అనేది చెక్ చేసుకోవచ్చు. మూడు ప్రతి క్వశ్చన్కి వాటిలో మూడింటిని ఎంపిక చేసుకోమన్నారు. కాబట్టి ఈ విధంగా మీకు అభిప్రాయాన్ని నచ్చిన విధంగా ఇలా అన్నీ కూడా రాస్తేనే సబ్మిట్ అవుతుంది. కాబట్టి ఏదో మీకు వచ్చింది మీరు రాయొచ్చు. మీరు ఇక్కడ దయచేసి ఏవైనా అదనపు సూచనలు ఉంటే కూడా 3000 పదాల లోపు ఇవ్వమన్నారు. కాబట్టి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ సమాధానం విజయవంతమైంది, సమర్పించబడింది, ఓకే అని వస్తుంది, అదే సరే అని ఉంటుంది. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గవర్నమెంట్ వాంట్ యువర్ డివైస్ లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు జనరేట్ సర్టిఫికేట్ అంటుంది,
మీరు ఆ సర్టిఫికేట్ని జనరేట్ చేసుకోవచ్చు. మీ నేము మొబైల్ నెంబర్ చూపిస్తుంది, ఆ సర్టిఫికేట్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. దాని మీద మీరు ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఇది అంటుంది, నెవర్ ఎలో మీద క్లిక్ చేయండి, క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. సంబంధించిన సర్టిఫికేట్ ఈజీగా మీ మొబైల్లోనే సొంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.